to 3060 headlines. విశాఖలో అడుగడుగున అప్రమత్తం పోలీసుల ఆధీనంలో ఆర్కే బీచ్ కోవత్తుల ర్యాలీలో పాల్గొంట చంద్రబాబు రావాలన్న జగన్ ఆంధ్రులు కేంద్రానికి బానిసలు కాదు దీర్ఘకాల పోరాటానికి సిద్ధమన్న పవన్ గురుకులాల్లో 23,000కు పైగా కొలువులు టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ అభ్యర్థుల నగదు విత్డ్రా పరిమితి పెంచండి ఆర్బీఐ లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం నిఖా నీడలో దేశం అడుగడుగునా తనిఖీలు గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం రామకృష్ణ బీచ్ మరో మెరీనా బీచ్ కావుతోందా హోదాపైన జల్లికట్టు తరహా ఉద్యమ వ్యూహాన్ని అమలు చేయనున్నారా ఆంధ్ర యువత విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏం చేయబోతున్నాయి ఈ ఆందోళనలు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అసలు ఇవాళ ఆర్కే బీచ్ లో ఏం జరగబోతోంది జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిగా ఏపీలో రాజుకున్న ప్రత్యేక హోదా పోరాటం సెగలు రేపుతోంది ఓవైపు రిపబ్లిక్ డే వేడుకలు జాగ్రత్తగా ఉండాలంటూ ఐబీ చేసిన హెచ్చరికలు మరోవైపు విద్యార్థి సంఘాల మౌన దీక్ష ఇంకోవైపు సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ దీంతో సాగర తీరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు 144 సెక్షన్ విధించిన పోలీసులు నగరంలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఆందోళనకు అనుమతి లేనందున బీచ్ రోడ్డుకు రావద్దని హెచ్చరిస్తున్నారు అటు ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు ప్రజా సంఘాలు విశాఖ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన కొనసాగిస్తామంటున్నారు ఆర్కే బీచ్ లో జరిగే మౌన పోరాటానికి మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ప్లాన్ చేస్తున్నాయి ఏది ఏవైనా విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానని జగన్ ఇప్పటికే ప్రకటించారు అటు కాంగ్రెస్ వామపక్షాలు కూడా నిరసనలకు సిద్ధమయ్యాయి అయితే ప్రతిపక్షాలకు ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది ఆందోళనలో ఎవరూ పాల్గొనవద్దని పిలుపునిస్తోంది రామకృష్ణ బీచ్ మరో మెరీనా బీచ్ కాబోతోందా హోదాపైన జల్లికట్టు తరహా ఉద్యమ వ్యూహాన్ని అమలు చేయనున్నారా ఆంధ్ర యువత విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏం చేయబోతున్నాయి ఈ ఆందోళనలు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది అసలు ఇవాళ ఆర్కే బీచ్ లో ఏం జరగబోతోంది జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిగా ఏపీలో రాజుకున్న ప్రత్యేక హోదా పోరాటం సెగలు రేపుతోంది ఓవైపు రిపబ్లిక్ డే వేడుకలు జాగ్రత్తగా ఉండాలంటూ ఐబీ చేసిన హెచ్చరికలు మరోవైపు విద్యార్థి సంఘాల మౌన దీక్ష ఇంకోవైపు సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ దీంతో సాగర తీరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు 144 సెక్షన్ విధించిన పోలీసులు నగరంలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఆందోళనకు అనుమతి లేనందున బీచ్ రోడ్డుకు రావద్దని హెచ్చరిస్తున్నారు అటు ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన దీక్షకు ప్రజా సంఘాలు విశాఖ బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన కొనసాగిస్తామంటున్నారు
आर्के बीच जगे मौन पोरा मदत प्रकट राज्य पार्टी राष्ट्र व्याप्त आंदोलन को प्लाइना विशाख में जगे कैंडल र्यी में पागोन जगन इपे प्रकट अट कांग्रेस वामपक्ष निरस सिद्धमई प्रतिपक्ष प्रभुत् गौंटर आंदोलन में एवरू पागनवान पीनी आर्के बीच 140 सैक्न विधि दाने पाता भारी मोहरी निरस र्यी निषेधाज्ञा वाली बीच रोड की अमति आर्के बीच परस्ति क्रस्पोडेंट अशोक विवरी स्वाति प्रत्येक हौदा आंदोलन नेपथ्य विशाख प्रस्तुत मन बीच रोड चूस्ते 144 सेक्शन विधि मामूल रोज चूस्ते रोड उदय 6-5 गंटल नीचे अंदर वाकिंग से आंक्षल नेपथ्य कहींसम वाकर्स अलव चेयन पैस्थित मन कनबड़ती मोव आंदोलन नेपथ्य उदय नीचे वैएमसी वंध्र युवत मौन दीक्ष जी अलागे मिगता सीपीआई सीपीएम को संबंधी विद्यार्थी योजन संघाल महिला संघा गाँव निरसन कार्यक्रम अटे शांतियुत निरसन कार्यक्रम प्रयत्न मोवी वैसी सायंत्र कैंडल र्यी चयबोदी दींट वैसी अधने जगन पागर यह नेपथ्य प्रभुत् इली शाख आंक्ष पूर्ति विधि अलगे 144 सैक्न बेटी र्यीलू निरसन को इकड़ प्रदर्शन यानी अमति लेदी चला स्पष्ट मुदे हेच्चरी आ नेपथ्य चूस्ते कशाख बीच रोड तो मिगता चला प्राता पूर्ति स्थाई पुलिस बंदोबस्त एर्पड़े एक्क चेकपोस्ट एर्पड़ा बीच रोड चूस्ते प्रधान रेग्युर् इकड़क वाकिंग वेवा अमति पैस्थी अलागे मीडिया वाहन पूर्ति बीच रोड चवर पारक होंटल अवतल उचार एंक पारक होंटल नीचे कोस्टल बैटरी वरकू दादापू उ किमीटर नर प्रां में कहींसम एवरू नड़चि वेलटा की अमति पैस्थित लेकिन भारी बंदोबस्त एर्पड़ी అక్కడికక్కడ చెక్ పోస్టుల ద్వారా వాహనాల మీద వచ్చే వాళ్ళందర్నీ తనిఖీలు చేసి బయటికి పంపిస్తున్న పరిస్థితి మరోవైపు ఈ ఆందోళనలో పాల్గొనేందుకు నిన్ననే పెద్ద ఎత్తున యువత వచ్చేశారు అనే ఒక ప్రచారం నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు అలాగే ఎవరు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎవర్ని బీచ్ రోడ్డుకి పంపించొద్దని చెప్తున్నారు అలాగే ఇవాళ జనవరి 26 కావడంతో స్కూల్స్ కు సెలవులు ఉంటాయి అలాగే హాలిడే కావడంతో పబ్లిక్ కూడా ఎవరు బీచ్ రోడ్డుకి రావడానికి వీల్లేదు ఎందుకంటే बीच रोड उदय नीचे सायंत्र वरकू पूर्ति स्थाई आंक्षल अमल मोतम सिटी मोतम सिटी तो रूरल प्राता दादापू इट गाजवाक वरकू इट मधुरवाड़ वरकू प्रती प्रां में चेकपोस्टल एर्पड़ा अलगे अन्नी प्राता तनखील उन्ई पिल एवरू बैठक की पंपचन तलद इपटे पोली अधिकार अलगे प्रजा प्रतिनिधु सूची पैस्थिंद मोवी आंदोलन एवरते मौन दीक्षक यानी अलगे इवा प्रत्येक हौदा नेपथ्य निरसन चस्ता वाली चला स्पष्ट प्रभुत्म का एन आंक्ष विधि खचिता తమ నిరసన తెలియజేస్తాము ఈ తమ నిరసనను అడ్డుకుంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వాళ్ళు నిన్నటి నుంచి ట్విట్టర్ల ద్వారా అవచ్చు లేదంటే మీడియా వేదికగా చాలాసార్లు చెప్పిన పరిస్థితి మరోవైపు మనం బీచ్ రోడ్లో చూస్తే గనుక ఏ వాహనాలు రానివని పరిస్థితి అలాగే ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు ఇటు సైడ్ వచ్చే వెహికల్స్ అన్నిటిని కూడా తనిఖీలు చేస్తున్నారు బయట నుంచి ఎవరైనా వస్తున్నారా లేదంటే విద్యార్థులు ఇక బీచ్ రోడ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఆందోళనకారులు అవచ్చు నిరసనకారులు అవచ్చు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారనే ప్రయత్నంలో ప్రతి ఒక్కల్ని కూడా క్షణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి మామూలుగా ఉదయం రోజుల్లో బీచ్ రోడ్లో సందర్శకులు ఎవరైతే ఈ వాకర్స్ ఉంటారో వాకర్స్ కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది అలాంటి బస్సులను కూడా ఇక్కడికి రానివ్వట్లేదు వాకర్స్ ఎవరు బీచ్ రోడ్డుకు రావొద్దని చెప్తున్నారు అయితే మనతో పాటు కొంతమంది వాకర్స్ ఉన్నారు ప్రతిరోజు నిత్యం వాకింగ్ వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని కూడా అడిగి ప్రయత్నం చేసుకునే వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి రోజు వాకింగ్ వస్తుంటారు కదా ఇవాళ ఎలాంటి యాక్షన్ ఉన్నాయి ఇక్కడ మీకు ఏం చెప్పారు పోలీసులు మార్నింగ్ 5:30 కి నేను ఎప్పుడు వాకింగ్ వస్తాను సార్ మా మిస్సెస్ ని తీసుకొస్తాను మా మిస్సెస్ 4:00 వచ్చి అక్కడ పోలీస్ వాళ్ళందరూ ఆడవాళ్ళు వృద్ధులు కూడా పంపేయట్లేదని చెప్పారండి చెప్పిన తర్వాత మా మిస్సెస్ 5:30 వచ్చింది డైలీ అయితే మేము పార్క్ హోటల్ టు ఆర్కి బీచ్ వాకింగ్ వెళ్తామండి ఈ రోజు పోలీసులు అసలు ఎంటర్ చేయట్లేదు లోన కూడా పిల్లలు కూడా ఎంటర్ చేయట్లేదండి పిల్లలు కూడా ఆఫీసారు
రెండోది పిల్లలు తీసుకొని ఉడపర్రలకు వెళ్తామంటే డబ్బులు పెట్టారు సార్ వాళ్ళు పాసలు కూడా లేవు ఇక్కడి నుంచి కైలాసగిరి అవతల జోన్ ఉంది అక్కడ తీసుకెళ్ళాలి 5 కిలోమీటర్స్ వెహికల్ మీద తీసుకెళ్లి తీసుకురావాల్సి వస్తుంది సార్ మీరు చెప్పండి రోజు దాదాపుగా ఆర్కే బీచ్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు వాకింగ్ చేస్తుంటారు కదా మీరు ఎక్కడి నుంచి వాకింగ్ వస్తుంటారు ఇవాల ఎక్కడ ఎలా ఉంది మేము ఈ పార్క్ హోటల్ నుండి ఆర్కే బీచ్ వరకు మేము వెళ్తుంటామండి డైలీ వెళ్తుంటాం ఈ రోజు మరి ఇబ్బంది పెట్టడం అనేది మేము చాలా ఇబ్బంది పడుతున్నాము పోలీసులు వాళ్ళు మరి ఇంత రోడ్లని నిర్బంధించేసి ఈ కార్యక్రమం ఏదో జరుగుతుందని ఏదో జరగబోతుందని ఉద్దేశంతో ముందుగానే మమ్మల్ని నిర్బంధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది పద్ధతి కాదు విశాఖపట్నానికి శాంతియుతంగా ర్యాలీ జరుగుతున్నట్టు వాళ్ళకి అవకాశం ఇచ్చేయాలి ఇంత గవర్నమెంట్ నిర్బంధం చేసేసి ఇటువైపు వెళ్లకుండా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు ఎటువంటి పరిస్థితులైనా ఈ ర్యాలీ జరుగుతుంది జరిగి తీరుతుంది కూడా ప్రత్యేక హోదా కోసం మీరు చెప్పండి సార్ అంటే బీచ్ రోడ్ లో రెగ్యులర్ గా మీరు వస్తుంటారు మరి ఇక్కడ ఆంక్షలు పెట్టడం అలా ఇక్కడ ఆంక్షలు పెట్టడం వల్ల అంటే ఆంక్షలు పెట్టడం అన్నది తప్పు కాదు ఎందుకంటే ఈ రోజు ఇంత ఈ రంగం ఏమైనా జరిగితే మన ప్రజా భాగస్వామ్య సదస్సు ఇది వస్తుంది దానివల్ల ఇవన్నీ ఆగిపోతాయి ఇది ఒక పెద్ద ఇష్యూ మనకి మన రాబోయే ఉద్యోగాలు ఇవన్నీ చంద్రబాబు చాలా కష్టపడి ట్రై చేస్తున్నారు ఆయన తాలూకా బాధలు ఆయనకు ఉన్నాయి అందువల్ల దీనికి ఇది ఈ రోజు కాకుండా ఇంకొకసారి పెడితే ఇంకొకసారి ఎప్పుడైనా పెడితే చాలా బాగుండు ఇది ఈసారి కాకుండా ఈసారి ఇది అవడం వల్ల అందరికి ఇబ్బంది అన్నది అందరికి ఇబ్బందే వాకర్స్ కాటకపోతే ఒక రోజు ఇబ్బంది కలుగుతుంది కానీ మన రాబోయే ఉద్యోగాలు మరి రావసరి రావు కదా ఈ అందరికీ పేపర్ మీడియా ద్వారా వాళ్ళందరికి వెళ్ళిపోద్ది వెళ్ళిపోతే ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు భయపడి వాళ్ళు రావడం మానేస్తారు దానివల్ల మనకు లాస్ ఉంది కానీ ప్రత్యేకత ఇప్పుడే మనం ఎప్పుడు ఇప్పుడు సాధించుకోవడానికి ఎప్పుడు మనం కష్టపడతాం ఇవాళే కాదు కదా దానికి ఎప్పుడైనా మనం కష్టపడతాం దాని గురించి కష్టపడే ఇక మన రైల్వే జోన్ రావాలి రైల్వే జోన్ గురించి ఇవాళ కష్టపడమని ఉండి అది ఇంపార్టెంట్ అర్జెంట్గా ఇంపార్టెంట్ అంటే రైల్వే జోన్ రావాలి అది రావట్లేదు దాని గురించి గట్టిగా మనం తిరపడదాం అదే ఇది ఇక్కడ వాకర్స్ కూడా చెప్తున్నారు అంటే రెగ్యులర్ గా వాకింగ్ కి దాదాపుగా 5 గంటల ప్రాంతంలోనే వాకింగ్ కి వస్తుంటాము కానీ వాకింగ్ కి ఇవాళ పోలీసులు అనుమతించకపోవడంతో కొంత ఇబ్బంది కలిగిందని చెప్తున్నారు మరోవైపు పబ్లిక్ కూడా ఇవాళ చేసే ప్రత్యేక హోదాలో ఖచ్చితంగా ఏదైతే ఆందోళన ఉందో దీనికి అందరూ సహకరించాలని మరికొందరు చెప్తున్నారు అయితే ఇటు ఇవాళ జనవరి 26 కావడం రెడ్ అలర్ట్ ఉండడంతో ఎవరు ఇలాంటి ఆందోళనలు చేయకూడదని అటు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పిలుపునిస్తున్నారు మరొకవైపు రేపు ఎల్లుండున విశాఖలో పెట్టుబడి ఏదైతే భాగస్వామ్య సదస్సు జరగబోతుంది ఈ నేపథ్యంలోనే భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి ఉంది ఓవైపు ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి ర్యాలీలు నిరసనలు అనుమతించేది లేదని పోలీసులు చెప్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి అందుకు నిదర్శనమని చెప్పుకోవచ్చు రైట్ అశోక్ థాంక్యూ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్